గల నామమునకు మహిమ కలుగును గాక. బిగ్గరగా రెండు చేతులు పెంచి దేవుని స్తోత్రాలు చెప్తారు. అందరు బిగ్గరగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అవకాశం ఇచ్చినటువంటి మొట్టమొదటిగా నా దేవత దేవునికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే సమయంలో దైవజనులైనటువంటి సంఘ కాపరిగారైనటువంటి అయ్యారికి, చిన్నప్పుడు వచ్చినటువంటి అందరికీ, ముఖ్యంగా ఇప్పుడుకి ఏర్పాటు చేస్తున్నటువంటి సింహాద్రియ వారి కుటుంబీకులైనటువంటి ప్రతి ఒక్కరికి, మరియు మా బావగారు తర్వాత చెల్లి లావణ్య వారు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్ర, దగ్గరగా హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, ఆమె అందరు చెప్పారు. మన దేవుడు ఎవరు? గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్ర. ఈ రోజున ఈ కూడికి ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? ఈ కూడికి ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏంటి? ఈరోజు మన అందరం కూడా ఈ రీతిగా చేరి ఆయన సన్నిధానంలో ఘనపరచడానికి, ఆయనను స్తుతించడానికి, మహిమపరచడం గల కారణాలు చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్ర, గట్టిగా హల్లెలూయా. అప్పుడప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, పక్క వాళ్ళ ఇంట్లో ఎవరిదైనా వివాహం జరిగితే మన అందరూ కూడా అక్కడికి కూర్చున్నాం అనుకోండి, ఎవరికైనా తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా మన దగ్గరకు వచ్చి మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే, ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు వీళ్ళందరూ ఇంత జనాభా ఎక్కువ ఉన్నారేంటి, జనులు ఎక్కువ ఉన్నారేంటి అని అడిగితే మనం చెప్పేట ఒక మాట ఏంటంటే, ఇక్కడ వాళ్ళు పెళ్లి జరుగుతుందిరా, అందుకే మన అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. దేవునికి స్తోత్ర. ఇప్పుడు అలాగే దేవుడు చేసినటువంటి కార్యాలు ఆ కొరింథీ పత్రిక మొదటి పత్రికలో 2:9 రాబడిన మాట ఏంటంటే, ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయమునకు గోచరము కాలేదు. దేవునికి స్తోత్ర, దగ్గరగా హల్లెలూయా. అంటే మన దేవుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు. ఆమేన్, గట్టిగా హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్న త్వరగా ముందుకు వెళ్తే నాకు ఇచ్చిన సమయాన్ని త్వరగా ముగిస్తాను. చదవండి పరిశుద్ధ లేఖనముల నుంచి సామెతల గ్రంథం 14వ అధ్యాయము 1వచన భాగం, ద బుక్ ఆఫ్ ప్రొవెర్బ్స్ చాప్టర్ నెంబర్ 14 వర్డ్స్ 1. 14వ అధ్యాయము సామెతల గ్రంథం 1వచనం. అమ్మ తీసిన వాళ్ళు ఎవరు వస్తారు, త్వరగా చదవండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరికను. చా, దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. చిన్న ప్రార్థించుకొని మనం ముందుకు వెళదాం. పరిశుద్ధ్రమైన మా కన్న తండ్రి, నీకు వందనాలు. నీ వాక్య భాగము ద్వారా మా అందరితో సూటిగా తేటగా మీరు మాట్లాడాలి. ఈ కూడిక ఏర్పాటు చేసుకున్నటువంటి సింహాద్రి కుటుంబీకులందరితో, అలాగే చేరు వచ్చిన మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి నడిపించి వాడుకునమని యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమే, దేవునికి స్తోత్ర. అమ్మ నా పేరు ప్రవీణ్ కుమార్, మాది భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా. నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి వారు ఎవరంటే మా బావగారు సతీష్ గారు, తర్వాత సత్యమణి గారు, చెల్లి గారు లావణ్య గారు. దేవునికి స్తోత్రం. ఈ ప్రాంతానికి రావడం ఇదే మొదలు సార్. ఆమె అసలు అయ్యారు ఎలా ఉంటారో నాకు తెలియదు, అసలు మేము ఎలా కలుసుకుంటామో తెలియదు. ఎందుకంటే చెల్లి గారు అయినటువంటి లావణ్య ఎప్పుడైతే పాస్ట్ గారితో చెప్పారు, అయ్యా మా అన్నయ్య గారు వస్తున్నారంటే భీమవరం ప్రాంతం నుంచి, దయచేసి వారికి సమయాన్ని ఇవ్వాలి వాక్యానికని ఎంతగానో సమయాన్ని వారు తగ్గించుకొని నాకు ఇంతగా హెచ్చించిన దైవజనులకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను. దేవునికి స్తోత్ర, చెప్పండి గట్టి హల్లెలూయా. మా నాన్నగారు పాస్టర్ గారు, మా అమ్మగారు పాస్టర్ అమ్మగారు, నాకు ఒక అక్క ఒక తమ్ముడు, అక్కగారికి మ్యారేజ్ అయింది, అక్క వాళ్ళ కుటుంబంలో దేవుడు వారిని ప్రేమించి ఒక కుమార్తెని ఇచ్చారు, ఒక తమ్ముడు వారు ఉన్నారు. దేవునికి స్తోత్ర, చెప్పండి గట్టి హల్లెలూయా. సో అందరూ కూడా గమనించవలసినటువంటి ఒక విషయాన్ని మీతో జ్ఞాపకం చేస్తాం, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 1వచన భాగంలో రాబడిన మాట, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. బాగా వింటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. బాగా వింటే ఇప్పుడు జ్ఞానవంతురాలు ఇల్లు కట్టడం ఏంటి?